దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనము. యెహోవా మీ ముందర నడుచును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో జ్ఞాపకము చేసుకుని, ఈ నెలంతయు ఆయన మన ముందర నడుచునుగాక. ఆమెన్. ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు మనకు ముందుగా పోవచ్చు. మన పనులలో, మన ప్రయత్నములలో మనకు ఎదురవుతున్న ప్రతి ఆటంకములను తొలగించి, మన త్రోవలన్నిటినీ సరాళము చేసి, మన బాధలన్నిటిలో నుంచి, మన వేదనలన్నిటిలో నుంచి, మన బంధకాలన్నిటిలో నుంచి ఆయన మనలను విడిపించి, మన హృదయ వాంఛలను సఫలపరచి, ఆశీర్వాదకరమైన జీవితమును ఆయన మనకు దయచేయాలంటే మనము ఆయన స్వరమును విని, ఆయన చిత్తానుసారమైన భక్తిని చేస్తూ, ఆయనకు ఇష్టమైన క్రియలను జరిగిస్తూ, యథార్థమైన హృదయముతో జీవిస్తూ, సమస్త విషయాల్లో దేవునికి అనుకూలముగా ప్రవర్తించాలి. యెహోవా దేవుని స్వాస్థ్యమైన ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశములో 430 సంవత్సరములు కఠినమైన బానిస బ్రతుకును అనుభవిస్తూ, తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు తమ దేవునికి మొర్రపెట్టగా, ఆయన వారి మూలుగును విని వారి యందు లక్ష్యముంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకుని, ఐగుప్తియుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, పాలు తేనెలు ప్రవహించునటువంటి విశాలమైన మంచి దేశమునకు వారిని నడిపించుటకును వారి మధ్యకు దిగివచ్చి ఉన్నారు. వాగ్దాన భూమి కొరకు ఇశ్రాయేలీయులు ప్రయాణించిన 40 సంవత్సరములు పగలు మేఘస్తంభముగాను, రాత్రివేళ అగ్నిస్తంభముగాను ఆయనే వారి ముందర నడచి, త్రోవలో వారికి అడ్డుపడిన ప్రతి ఆటంకములను తొలగించి, వారి కొరకు ఆశ్చర్యకరమైన అద్భుత కార్యములను జరిగించి, వాగ్దాన భూమిని వారికి స్వాస్థ్యముగా అనుగ్రహించారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామేసయ్యా. మీరు మా ముందర నడిచి మా త్రోవలన్నిటినీ సరాళము చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.